అమ్మాయి సెలబ్రిటీ కావాలంటే ముఖ్యంగా సినిమాల్లో రాణించాలంటే కత్తి మీద సాంబు లాంటిదే అని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఒక హీరోయిన్ స్టార్ స్టేటస్ రావాలంటే ఖచ్చితంగా అమ్మాయికి అందమే కాదు అదృష్టం, అలాగే నటన మీద కూడా పట్టుండాలి. అందంగా లేకపోయినా నటనతో ఆకట్టుకుంటున్న వారు లేకపోలేదు. అయితే హీరోయిన్గా 2-3 సినిమాలు చేసిన తర్వాత ఆ హీరోయిన్కి అవకాశాలు రాకపోతే పరిస్థితి ఏంటి? పాత రోజుల్లో ఏమో తెలియదు, కానీ ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే అవకాశాల కోసం హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడేలా ప్రయత్నించడం. అప్పటికీ కూడా అవకాశాలు రాకపోతే అవకాశాలు ఉన్నంత వరకు స్టార్ లైఫ్ అనుభవించినంత కాలం పూర్తి స్థాయిలో లగ్జరీ లైఫ్కి అలవాటు పడి అవకాశాలు తగ్గగానే ఇక ప్రయత్నించి ఫలితం లేదని చెప్పి అందుకు అనుగుణంగా వారి లగ్జరీ జీవితాన్ని మార్చుకోలేక సామాన్య పరిస్థితులకు అనుగుణంగా జీవించలేక కొంతమంది అడ్డదారులతోకి వారి జీవితాలను దుర్భరంగా మలుచుకుంటున్న సంఘటనలను మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇంకొంతమంది భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే ప్రయత్నాల్లో భాగంగా పెళ్లి చేసుకుని కామ్గా సినిమాలకు గుడ్ బై చెప్పి వారి సంసార జీవితం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులతో జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం మరో మార్గం ఎన్నుకుని అడ్డంగా బుక్ అయింది. అవకాశాలు రాకపోతే హీరోయిన్లు మరి ఇంతగా దిగజారిపోతారా అనేలా ఇప్పుడు అందరి చేత అనిపించుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, గెహనా వశిష్ట. ఆపరేషన్ దుర్యోధన సిరీస్లలో ఐటమ్ సాంగ్స్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన గెహనా వశిష్ట అనుకున్నదొకటి అయ్యిందొకటి, నమస్తే, బీటెక్ లవ్ స్టోరీ ఇలా 5 చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్కే పరిమితమైన గెహానాకు అక్కడ అవకాశాలు అంతంత మాత్రంగానే వరించాయి. దీంతో హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని వేడెక్కించినా ఫలితం లేకుండా పోయింది. ఇక చేసేది లేక నీలి చిత్రాలను నమ్ముకుంది. నీలి చిత్రాల్లో నటిస్తూ ఆ వీడియోలను ఓ వెబ్సైట్లో అప్లోడ్ చేసి సబ్స్క్రిప్షన్ ఫీజు కింద 2,000 వసూలు చేస్తున్న గెహానా వశిష్ట అండ్ టీమ్ను తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.